హాయ్ ఫ్రెండ్స్ అంద నమస్కారం ఏపీ ప్రజలకు మరో శుభవార్త అయితే రావడం జరిగింది ఏపీలో పనిచేస్తున్న అందరూ కూడా వ్యవసాయ కూలీలు కూడా అమౌంట్ వ్యాపారం అనేది పెంచడం జరిగింది ఆ అమౌంట్ ఎంత పెంచుతున్నారు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఏంటనేది వివరాలైతే వీడియో తెలియజేస్తాను వీడియో చూస్తున్న వారంతా ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి మీ వంతు సపోర్ట్ అయితే తెలియజేయండి సో మీ నుంచి కోరుకునేది ఒకే ఒక లైక్ మాత్రమే ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం మనకు వ్యవసాయ కూలీ రేటు వచ్చేసరికి నలభై ఎనిమిది రూపాయలు అయితే పెరగడం జరిగింది అందులో భాగంగా మనకు మెయిన్గా వినంతిస్తున్నారు ఏంటో విషయానికి వచ్చినట్లయితే సాధారణ వ్యవసాయ కూలికి రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి రోజుకు మూడు వందల అరవై రూపాయలు అరవై ఎనిమిది రూపాయలు దక్కితే కరోనా విపత్తు సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో నాలుగు వందల పదహారు చొప్పున అందింది అయితే ఈ విధంగా విపత్తు వేళ కూడా నలభై ఎనిమిది రూపాయలు పెరగడం అంటే చిన్న విషయం కాదని ఆర్థికరంగ నిపుణులు అంటున్నారు వ్యవసాయ కూలీలు కూలీల రేట్లో కూడా పదమూడు శాతం పెరుగుదల నమోదైంది అదే సంవత్సరంలో వాటరింగ్ అంటే చెక్క పని చేసేవారు ఎవరైతే ఉంటారో వారు చేసే రోజువారి కూలు కూడా తొమ్మిది శాతము అలాగే చెప్పులు కుట్టుకున్న వారి రోజువారీ కూలు కూడా ఎనిమిది శాతం పెరిగినట్టు అధ్యయనంలో తేలింది అయితే ఇదే సమయంలో వ్యవసాయ కూలి పనులు చేసుకునే వారు స్త్రీ పురుషుల కూలి రేట్ల మధ్య కూడా భారీ వ్యత్యాసం అయితే ఉంది అయితే రోజువారి పురుషులకు వచ్చే కూలి వచ్చేసరికి నాలుగు వందల పదహారు రూపాయలు చొప్పున దక్కితే మహిళలకు రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలు అయితే అందుకోగలిగారు కాగా మహిళల కూలి రేట్లు కూడా ఏడాదిలో పన్నెండు శాతం పెరుగుదల నమోదవడం గమనార్హం ఫ్రెండ్స్ చూస్తారు కదా మనకు రెండు వేల పంతొమ్మిది అలాగే ఇరవై సంవత్సరంలో మనకైతే దాదాపుగా కూలి వ్యవసాయ కూలి వచ్చేసరికి చాలా దారుణంగా ఉండేది మూడు వందల నాలుగు వందల లోపు ఉండదు ఇప్పుడు సరాసరి ఈ కరోనా వ్యాపత్ వేళ కూడా మనకైతే మహిళలకు రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలు అంటే సుమారుగా మూడు వందల రూపాయలు అలాగే పురుషులకు నాలుగు వందల పదహారు రూపాయలు చొప్పున మనకు వ్యవసాయ కూలి దక్కడం జరుగుతుంది ఇది ఇటువంటి సమయంలో అనేది చాలా గమనహరం అని చెప్తున్నారు సో చూసాను కదా వ్యవసాయ కూలీలు కూడా పెరుగుతూ ఉన్నాయి అలాగే ఉపాధి కూలు కూడా ఈ మధ్య మనకి పెన్షన్ జరిగింది అందరికీ తెలిసి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మిత్రులు షేర్ చేయండి వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి అలాగే మంచి సబ్ెస్ ఫలో అండి జై హింద్